మీలో ఎవడును కఠిన పరచకుండకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే జాగృతగా నేను ముగించేస్తున్నాను. ఇక లాస్ట్ లాస్ట్ ఆ చూడండి, నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనండి. ఒకనొకడు బుద్ధి చెప్పుకోండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్నప్పుడు ఉదాహరణ, మీరు తప్పు చేశారు, నేను బుద్ధి చెప్తున్నాను, మరి నేను తప్పు చేస్తే, ఆ నేను తప్పు చేస్తే, మీరు తప్పు చేసిన తర్వాత మీ తప్పు చేయకూడదు, ఇలా చేస్తే నరకానికి వెళ్ళిపోతావని నేను హెచ్చరించి మిమ్మల్ని సరివైన మార్గంలో నడిపిస్తే, నేను తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే ఆయన పని ఆయన చూసుకుంటాడని వదిలేస్తారా? మా సేవకుడు నరకానికి వెళ్ళిపోకూడదని నాకు బుద్ధి చెప్పరా? పాస్టర్ గారు, ఇది మంచి పద్ధతి కాదండి. సేవకులుగా మీరు తప్పు చేయకూడదండి. ఒక తండ్రిగా ఈ యొక్క సంఘములో మిమ్మల్ని నిలబెట్టామండి. ఒక తండ్రి చూపుతో చూడవలసిన మీరు, మీరు ఏ చూపుతో మమ్మల్ని చూస్తున్నారండి? ఏ చూపుతో మమ్మల్ని చూస్తున్నారండి? బాప్తీసాలు ఇచ్చారే, బాప్తీసాలు ఇచ్చినప్పుడు మేము మీ పిల్లలం అనిపించామే, కూతుర్లు అనుకున్నారే, మీరు ఏ చూపుతో మమ్మల్ని చూస్తున్నారండి? నా భర్త తాగుబోతు అయితే ఏంటి, నా భర్తను లోకస్తులు తాగుబోతుగా చూస్తున్నారో, కానీ మీరు అలా చూడకూడదు. మీరు ఎలా చూడాలి? అయ్యో, దైవ కుమారుడు తాగుబోతు అయిపోయి భయంకరంగా బతుకుతున్నాడే, ఇతనికి ఎలాగైనా వాక్యం చెప్పాలి అని మీలో తగ్గింపు జీవితాన్ని చూడాలి కదండి. పాస్టర్ గారు, మీరు ఎందుకు అలా చూస్తున్నారు చెప్పండి? మీ చూపులో అహంకారం కనబడుతుంది. ఏ, మన అందరూ సమానమే కదా, మాతో కలిసి ఎందుకు భోజనం చేస్తలేదు మీరు? మీరు ప్రత్యేకంగా ఒక పక్క వెళ్ళిపోయి ఎందుకు భోజనం చేస్తున్నారు? మేము సమానం కాదా? మీరు సమానం కాదా? మీకేంటి ప్రత్యేకత ఏంటి? ఒకప్పుడు ప్రత్యేకత ఒక చూసినా సరే, క్రైస్తవుడైన తర్వాత ప్రత్యేకత వద్దు. నేల మీద కూర్చోమంటాడా? కూర్చో, తగ్గించుకో, తగ్గించుకో. కొంతమంది సేవకులు పెద్ద పెద్దలు, అందరినీ చూశానండి నేను. ఒకవేళ మీటింగులకు రమ్మన్నాం అనుకోండి, సపోజ్ మీటింగులకు వస్తే మాకు లాడ్జీ తీస్తారా? అయ్యా, ఎంత కావాలండి లాడ్జ్? ఎంత కావాలి లాడ్జీ అంటే, రోజుకి 5,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి లాడ్జీ కావాలి. ఫుడ్డు, భోజనాలు, వాళ్ళ ఫ్లైట్ టికెట్లు, ఇవన్నీ చూసుకుంటే ఎవరిని ఎంత ఖర్చు పెట్టి వాళ్ళ లగ్జరీ 2 రోజులు జీవితానికి ఇంచుమించు 20-30-40 వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే, ఆ 40,000 రూపాయలు ఉంటే చిన్న మీటింగ్ అయిపోదా? అంటే వాళ్ళు తగ్గించుకుంటే ఇంకెన్ని మీటింగ్లు అవుతాయి చెప్పండి? బైబుల్ స్పష్టంగా చెప్తుందండి, ఏమన్నా తెలుసా, మన సహోదరులం. నేను వాక్యం చెబుతూ నేర్చుకుంటున్నాను, మీరు వాక్యం వింటూ నేర్చుకుంటున్నారు. మీరు తప్పు చేస్తే నేను బుద్ధి చెప్పాలి, నేను తప్పు చేస్తే మీరు బుద్ధి చెప్పాలి. ఇది క్రైస్తవ్యం. ఇంకా క్రైస్తవ్యంలోకి రాలేదు మీరు, అర్థమవుతుందా? పాస్టర్ గారు, ఈ వాక్యం ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు అని ఎలా తీసేలా ఉండాలి మీరు? మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అని నెల తీసేటట్టుగా ఉండాలి. అలా నిలదీరేదు కనుక ఇప్పటి వరకు బానిసలుగానే చూశారు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు వస్తాడు, నా కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కొడుకు వస్తాడు. అలా వారసత్వానికి సంబంధించింది కాదు క్రైస్తవ్యం. ఎవడైతే యథార్థంగా సువార్తను ప్రకటిస్తాడో వాడే నిలబడతాడు తప్ప వారసత్వం క్రైస్తవ్యంలో పనికిరాదు ప్రియమైన వాళ్ళరా. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి, అక్కడ ఏమంటుంది? హెబ్రీ రాష్ట్ర పత్రిక 3:14 ఏమంటుంది? ఏమంటుంది? నేడు మీరాయన శబ్దం విని ఎడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకునుడని ఆయన చెప్పాను కనుక, పాపమునకు కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచుకునకుండునట్లు నేడు అనబడును సమయం ఉండగానే ప్రతీ దినము. ఏ రోజు అన్నాడు? డైలీ బుద్ధి చెప్పమన్నాడా? డైలీ బుద్ధి చెప్పమన్నాడా? ఏ, మీకు నేను బుద్ధి చెప్తుంటే మరి నాకు బుద్ధి చెప్పరా?
మీకు బుద్ధి చెప్పి నరకానికి వెళ్లకుండా కాపాడుతుంటే మరి నాకు బుద్ధి చెప్పి మీరు నరకానికి వెళ్లకుండా కాపాడాలా లేదా? ఇప్పుడు వీడియో తీస్తున్నారండి, వీడియో తీస్తుంటే ముఖం మీద మసి ఉందండి, నాకు ఈ ముఖం అంతా మసి అయిపోయింది, ఏదో అలాగలకు వచ్చేసాను. ఇలా వచ్చేసిన తర్వాత వీడియోలు అందరూ చూస్తున్నారు. అప్పుడు పక్కకి ఈ తల్లి లాంటిదో ఈ తల్లి లాంటిదో వచ్చి, పాస్టర్ గారు ఒక్కసారి పక్కరండి, ఏమ్మా ఒక్కసారి పక్కరండి, ఏమ్మా అయ్యా మీ ముఖం మీద మసి ఉందండి, నా బిడ్డ చెప్పింది కనుక నేను బయట అవమానపరచలేకపోయాను, నా కుమార్తె చెప్పింది కనుక బయట నేను అవమానపరచడానికి అవకాశం లేదు, అవునా? అప్పుడు ఎమ్మటిని తుడుచుకుంటాను, తుడుచుకుని వీడియో మాట్లాడతాను. అప్పుడు నన్ను ఎవరేమంటారు కదా, అలాగే నా ప్రవర్తనలో ఏదైనా తేడా వచ్చింది అంటే మీరు చెప్పాలి. అప్పుడు నేను ఎలా ఉండాలి, నా బిడ్డే కదా చెప్పింది. నిజంగానండి, గద్దిస్తేనే ప్రేమించినట్లట, గద్దిస్తేనే ప్రేమించినట్లట, అర్థమవుతుందా? నాకు చెప్పారనుకో, నేను సరిదిద్దుకుంటే నేను బాగుపడతాను, సరిదిద్దుకోకపోతే నాకు సరిదిద్దుకోపోయాను అనుకో నేనే పోతాను, అర్థమవుతుందా? అది బైబిలే చెప్పిందా? మరలా చదవండి బాబు, ఎందుకైనా మంచిది పాస్టర్ గారిని ఏం అనకండి, అనకండి, అడగండి, వాక్యం అర్థం కాకపోతే అడగండి, ప్రవర్తనలో తేడా వస్తే అడగండి, క్రియల్లో తేడా వస్తే అడగండి, నిలదీయండి. ఇక్కడకు వచ్చి కూర్చుంటున్నారు, మీ కష్టజీతాన్ని అంతా ఇస్తున్నారు, మీరు లోబడి ఉంటున్నారు, మీరు లోబడి ఉంటున్నారు. ఇంటికాడ భర్తకు లోబడతారో లేదో తెలియదు కానీ, ఇంటికాడ తల్లిదండ్రులు లోబడతారో లేదు కానీ, దైవ సేవకుడు లోబడుతున్నారు అంటే ఎంత లోబడుతున్నా మీకు, ఏదైనా హాని జరిగేటట్లుగా నా జీవితంలో ఏదైనా ఉంటే నిలదీయండి. అదే చెప్తున్నాడు చూడండి, 3:14 కిందకు వచ్చాను, మళ్ళీ వచ్చండి. నేడనబడిన సమయం ఉండగానే, నేడనబడిన సమయం ఉండగానే, ఈ మాట ఎందుకు అంటున్నాడో తెలుసా? ఏమో పాస్టర్ గారు పోయారనుకో మళ్ళీ గద్దించడానికి అవకాశం ఉండదు. నేడనబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుచు, బుద్ధి చెప్పుకోండి అన్నాడా లేదా? అన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈగోలు పక్కన పెట్టేసి నువ్వు నాకు చెప్పడం ఏంటి, నువ్వు నాకు చెప్పేంతటి వాడవా అనే భావం లేకుండా, ఎవడైతే సాత్వికంతో స్వీకరిస్తాడో వాడు హెచ్చింపబడతాడు. అర్థమవుతుందా? నాకు చెప్పడం ఏంటి అనే భావంలోకి రాకూడదు. చెప్పింది మంచి మాట అయినప్పుడు, నేను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న మాట అయినప్పుడు ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. మేము ఎప్పుడునండి వాక్యం చెప్పినవాడు యథార్థంగా ప్రవర్తిస్తున్నవాడు ఎవడైనా సరే అది పాదాల దగ్గర కూర్చుని ఉంటానండి నేను. వాక్యం చెప్తూ యథార్థంగా ప్రవర్తిస్తున్నవాడు ఎవరైనా సరే పాదాల దగ్గర కూర్చుని ఉంటాను. వాక్య విరుద్ధంగా ప్రవర్తన ఉంటే, వాక్యం చెప్పేది ఒకటి ప్రవర్తన ఒకటి ఉందనుకో, ఎవడైనా ఎదురిస్తాను. అది మా గోలు. అర్థమవుతుందా? నన్ను ఆధ్యాత్మికంగా నడిపించడానికే నేను సేవకుడిగా ఎన్నుకున్నాను, నన్ను పరిశుద్ధంగా నడిపించడానికే సంఘ కాపరిగా మీరు ఎన్నుకున్నారు. అలా పరిశుద్ధంగా మీరు జీవించలేకపోతున్నారు అంటే అది మీ లోపమైనా ఉండాలి, నా లోపమైనా ఉండాలి. ఒకవేళ మీలో లోపం ఉంటే నేను సరిదిద్దాను, నాలో లోపం ఉంటే మీరు సరిదిద్దండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, గర్వం అనేది మనిషికి చాలా భయంకరమైనది. గర్వము లేకుండా తన్ను తానే తగ్గించుకున్న జీవితాలు చాలా గొప్పవే. అట్టి జీవితాలు జీవించిన మహనీయుడు యేసుక్రీస్తు మమ్ములను ప్రభు పరలోకానికి నడిపించటానికి ఎంతో దోహదం చేసి ఉన్నాడు ప్రభు. అతి మహానుభావుని వారసులుగా ఎదుట వ్యక్తిని చిన్న చూపు చూడకుండా, ఎదుట వ్యక్తిలో దేవుణ్ణి చూసేవాడు నిజంగా గొప్పవాడు తండ్రి. ఇదిగోనైనా వాక్యాన్ని వినిపించాలనే ఉద్దేశముతో ఉపవాస కూడికలతో నాయన బహిరంగంగా నాయన
పనిచేసిన వారు కొంతమంది అయితే నాయన రహస్యంగా పనిచేసిన వారు కొంతమంది తండ్రి నాయన నీ పని జరగాలని ఏ హృదయం అయితే ఆశించి ఉందో నీ